చంద్రబాబు నాయుడు హయాంలోనే లిక్కర్ స్కాములు భారీగా జరిగాయి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని మండలం తునిలో ఉన్న రోడ్డు మరియు భవన విశ్రాంతి భవనంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కుటుంబం అంతా లిక్కర్ స్కామ్ చేసే పైకి వచ్చారని రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ అన్నారు. చంద్రబాబు నాయుడు గురువిందగించ మాదిరిగా తన తప్పిదాలు చూసుకోకుండా నిరంతరం ప్రజల కోసం తప్పించే సీఎం జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆయంలోనే విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉండేవని ఇప్పుడు ఉన్న లిక్కర్తో కొత్త కంపెనీలన్నీ చంద్రబాబు తెచ్చినవే అని ఆమె అన్నారు. లిక్కర్లో స్కాములు చేసిన ప్రభుత్వం ఒక తెలుగుదేశం ప్రభుత్వమే అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం చేస్తున్న పథకాలు చూసి చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదని ఆమె అన్నారు. ఇప్పుడు ఆయన పేర్లు లేకపోవచ్చు కానీ గత 4-5 నెలల వరకు కూడా ఆయన పేర్లే షాపులు కూడా రన్ అయ్యాయి. ఆ ఫ్యామిలీలో కూతురు పేరు, కొడుకు పేరు, ఆయన పేరు కూడాను ఆయనే బహిరంగంగా ఒక మీడియాలో ఒప్పుకున్నారు. మనకి యూట్యూబ్లో కొడితే వస్తుంది. ఇక్కడేమో వెలమల రామకృష్ణ వియంకుని పెట్టుకొని చేయించుకుంటున్నారు. అలాగే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కరు, ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి ఒక్కొక్కరు. అప్పుడోళ్ళు ఎవరైతే సిండికేటర్స్ ఉన్నారో ఇప్పుడు వాళ్ళే ఉన్నారు. కాకపోతే నీతిగా నిజాయితీగా ఉండాలని టెండర్స్ వేసి గవర్నమెంట్కి అప్పచెప్పారు. దళారీలు తినేకూడదు, మధ్యలో దళారీలు తినేస్తే గవర్నమెంట్కి ఆదాయం ఉండదని. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా దమ్మున్న నాయకుడు కాబట్టి ఈ లిక్కర్ను కూడా గవర్నమెంట్కు విలీనం చేసి గవర్నమెంట్కి ఆదాయం వచ్చేటట్టు చేసి నీతిగా చేయించి దూరంగా ప్రజలందరికీ కూడా దూరంగా ఉండే ప్రాంతాల్లోకి ఆ షాపులను మళ్ళించి మెయిన్ రోడ్లో కానీ మహిళలు ఉండే చోట కానీ లేదంటే పిల్లలు ఉండే చోట కానీ లేదు. వియ్యంకుల వారు ఈ డిస్టిలరీ ఏ విధంగా నడిపిస్తారో అవి ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మన అందరికీ తెలుసు. పిఎంకే శ్రీకృష్ణ డిస్టిలరీ ఉంది, ఆది కేశవ నాయుడు గారిది కాదా? అది మన అందరికీ తెలీదా? తెలుసు కదా. అదేవిధంగా వెలమల మన